హలో, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయాలి. అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ నా వీడియో లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఫేస్బుక్ పేజ్ని లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారని నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోలో నాకు చాలా మంది కామన్ గా కమెంట్ సెక్షన్ లో అడిగిన క్వశ్చన్స్ ని నేను వాటికి రిప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఆ కమెంట్స్ దగ్గర ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి రిప్లై చేశాను, బట్ కామన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఇప్పుడు ఆన్సర్స్ ఇస్తున్నాను, సో దట్ మిగతా సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారని. సో దీన్ని జనరల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లా కాకుండా ఒక చిన్న కన్వర్జేషన్ లా చేస్తాము, నేను అండ్ మై హస్బెండ్. మా హస్బెండ్ కెమెరా ముందుకి రానన్నారు, సో వెనక నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, నేను వాటికి ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పటివరకు చూసిన దాంట్లో కొన్ని క్వశ్చన్స్ నా తరఫు నుంచి సబ్స్క్రైబర్స్ తరఫు నుంచి లిస్ట్ అవుట్ చేశాను నేను. సో ఫస్ట్ థింగ్, కంగ్రాచులేషన్స్ ఆన్ 1000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది నాకు కంగ్రాట్స్ చెప్పారు, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో 8-9 మంత్స్ పడుతుంది అనుకున్నాను నీకు 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి, 2.5 మంత్స్ లో అచీవ్ చేసావు. వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ లో ఒకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్. సో ఐ థింక్ ఇట్స్ ఎ కామన్ థింగ్, అందరు ఇన్స్టాగ్రామ్ పెట్టి దాంట్లో ప్రమోట్ చేసుకుంటారు అనుకుంటా. సో ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు క్రియేట్ చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ ఐడి నేను క్రియేట్ చేశాను, ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది నా ఐడి. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా దాని లింక్ ఇచ్చాను, మీరు నోట్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో చేయండి. అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్ కూడా యాక్టివేట్ అవుతుంది, అక్కడ కూడా నేను లేటెస్ట్ పోస్ట్ అండ్ అప్డేట్స్ పెడతాను, అక్కడ కూడా మీరు నాకు కమెంట్ చేయొచ్చు. చాలా మంది వ్లాగ్స్ పెట్టుకున్న వాళ్ళు అందరూ ఇంట్రో వీడియోస్ పెడుతున్నారు ఛానల్ కి. అండ్ ఈ క్వశ్చన్ చాలా సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు. సో అసలు ఇంట్రో వీడియో అనేది వస్తుందా ఛానల్ కి? 1000 సబ్స్క్రైబర్స్ దాటేశారు ఆల్రెడీ, ఎప్పుడు? ఎస్, ఈ ఇంట్రో వీడియో గురించి నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను, చెయ్యాలా వద్దా అని. నేను మిగతా ఛానల్స్ లో చూసిన దాని ప్రకారం నాకు ఏమనిపించింది అంటే, వాళ్ళందరూ ఏం చెప్పారంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు అని చెప్పి చెప్పారు. ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నా గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు, అందుకే ఇంట్రో వీడియో చేస్తున్నాను అని అన్నారు. సో నేను స్టార్టింగ్ లోనే పెడదాం అనుకున్నాను ఇంట్రో వీడియో, బట్ నాకు అలాంటి క్వశ్చన్స్ ఏమి స్టార్టింగ్ లో రాలేదు. సో అందుకే నేను ఇప్పుడు పెట్టడం కరెక్ట్ టైం కాదనిపించింది. తర్వాత నాకు నెమ్మదిగా క్వశ్చన్స్ అవన్నీ రావడం స్టార్ట్ అయింది. సో అప్పుడు అనిపించింది, ఓకే ఇంకా నేను పెట్టొచ్చు అనమాట ఇంట్రో వీడియో అని. సో త్వరలో నేను ఇంట్రో వీడియో పెడతాను, నా డీటెయిల్స్ అన్ని కూడా మీకు అప్డేట్ చేస్తాను. అందులో బాగుంది. మరి ఇల్లు అండ్ కిచెన్ వీడియోస్ ఎప్పుడు పెడుతున్నా? నేను మిగతా ఛానల్స్ లో చూశాను, నాకు తెలిసి వస్తావు, నన్ను అడుగుతావు, నన్ను రికార్డ్ చేయమంటావు, మొత్తం ఇల్లు అంతా చూపిద్దాము, కిచెన్ అంతా చూపిద్దాం అని. ఎందుకంటే పర్సనల్ గా నాకు తెలిసి నీ ఇల్లు నీ కిచెన్ ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటావో, సో వాటికైనా వీడియోస్ చేస్తున్నావా, ప్లాన్ ఉందా అసలు లేదా? ఎస్, ఇది కూడా చెప్పాను కదా ఇంట్రో వీడియో లాగా, నేను కూడా చాలా రోజుల నుంచి అనుకున్నాను. ఫస్ట్ అయితే నా కిచెన్ చూపిద్దాం అనుకున్నాను, అలాగే ఇల్లు కూడా చూపిద్దాం అనుకున్నాను ఇంట్రో కన్నా ముందే అనుకున్నాను. బట్ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే నేను వీడియో తీస్తే నా చుట్టూనే ఉంటారనమాట. సో సరిగ్గా నేను క్లియర్ గా చూపించలేనేమో ప్రతిదీ, అండ్ నేను మాట్లాడేది కూడా వినిపించదేమో అని నేను అనుకున్నాను. సో ఇప్పుడు నేను తీసే వీడియోస్ అన్ని ఎలాగంటే కిడ్స్ పడుకున్నాక తీస్తాను, ఎడిటింగ్ అన్ని కూడా వాళ్ళు పడుకున్నాకే, అండ్ మార్నింగ్ వాళ్ళు లేకముందే లేచి ఎడిటింగ్ మిగతా పనులన్నీ ఫినిష్ చేస్తాను. సో అందుకనే వాళ్ళ వల్ల నేను చేయలేనేమో అని నేను నాకు ఒక ఐడియా ఉంది. బట్ ఫస్ట్ కిచెన్ వీడియో అయితే రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఆ ఏరియా మటుకు పిల్లలు పడుకున్నప్పుడు చేద్దామని అనుకుంటున్నాను, అది కూడా నేను త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. కిచెన్ వీడియో పెట్టి కిచెన్ టూర్ అంతా చేస్తాను. ఓకే, వెరీ గుడ్. నేనే సజెస్ట్ చేశాను ఇది నెక్స్ట్ వన్ యాక్చువల్లీ, నువ్వు వద్దన్నావు, బట్ మళ్ళీ అడుగుతున్నాను నేను, 2019 ఎలా ఉంది, 2020 ఎలా ఉండబోతుంది, దాని మీద ఏమైనా వీడియో చేయాలనుకుంటున్నావా? ఇది నువ్వు అడిగావు, నేను 2019 వీడియో చేస్తే బాగుంటుంది అని. బట్ నాకేంటంటే 2019 నాకు ఆ ఇయర్ అంతా గ్రేట్ ఇయర్ అని నేను చెప్పలేను.
సో మన ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయారు కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నాకు అదంతా చెప్పుకోదగ్గ ఈ ఇయర్ లాగా, దాన్ని సెలబ్రేట్ చేసుకునే ఇయర్ లాగా నేను అనుకోలేదు. సో ఫస్ట్ హాఫ్ 2019 చెప్పాలంటే కొంచెం డల్ గానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఏమన్నా కొంచెం బెటర్ పార్ట్ ఏమన్నా ఉంది 2019 లో అంటే అది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే. నేను చాలా రోజుల నుంచి నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు చూస్తూ ఉన్నావు అండ్ నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అన్నప్పుడు, ఈ ఐడియాతో వచ్చినప్పుడు నువ్వు కూడా నాకు సపోర్టివ్గా ఓకే లెట్ స్టార్ట్ అని అన్నావు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో 2019 సెకండ్ హాఫ్ లో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, అదే కొంచెం మంచి పార్ట్ అని చెప్పాలి 2019 లో. మిగతా అంటే జస్ట్ నార్మల్ గానే ఉంది. సో అందుకే అంత సూపర్ గా నేను చెప్పాలనుకోలేదు 2019 గురించి. అండ్ కమింగ్ టు 2020, దాని గురించి అయితే చాలా హోప్సే ఉన్నాయి 2020 మీద, ఎందుకంటే ఆ నెంబరే సజెస్ట్ చేస్తుంది కదా 2020 విజన్ 2020 అని. నాకు కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి అండ్ ఇలాగే సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేయాలని, ఇలాగే ఇంకా మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. నా వీడియోస్ చూసి ఒకళ్ళిద్దరు అయినా వాళ్ళ లైఫ్ లో ఏమన్నా మార్పు కానీ ఏమైనా చేంజ్ కానీ వస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో 2020 గురించి నా హోప్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి ఎంతవరకు అవి సక్సెస్ అవుతాయో. నువ్వు తీసుకొచ్చావు టాపిక్ అడుగుతున్నాను, నీకు కుకింగ్ అంటే ఇష్టము ఐ నో, ఐ ప్రామిస్ టు యువర్ రెస్టారెంట్ రైట్ నా చేయలేను, బట్ సో దాని పార్ట్లో ఒక పీస్ కిందే మనం కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసావు, కొన్ని అప్లోడ్ చేసావు, తర్వాత వీలాగ్స్ మొదలయ్యాయి. సో వీలాగ్స్ ఎందుకు స్టార్ట్ చేసావు? ఫస్ట్ వీలాగ్స్ అనేది అసలు నా మైండ్ లోనే లేదు పెడదామని, ఓన్లీ కుకింగ్ ఛానల్ అని స్టార్ట్ చేశాను. బట్ మిగతా వాళ్ళ వ్లాగ్స్ చూస్తూ ఉన్నాను నేను, వాళ్ళ ఛానల్లో వ్లాగ్స్ పెట్టడం, అవి చూసినప్పుడు నాకు అనిపించింది భలే క్యాప్చర్ చేసుకుంటున్నారే వాళ్ళ లైఫ్లో ఒక మెమరీ కానీ, వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమన్నా అకేషన్ కానీ క్యాప్చర్ చేసుకుంటున్నారు, భలే ఉంది కదా అనిపించింది. అండ్ మనం కెమెరాలో ఎక్కడ క్యాప్చర్ చేసినా కూడా లిమిటెడ్ మెమరీ ఉంటుంది మన ఫోన్లో కానీ కెమెరాలో కానీ ఎక్కడైనా, బట్ యూట్యూబ్లో ఏంటంటే మనం అన్లిమిటెడ్ మెమరీ, ఎప్పుడన్నా 30 ఇయర్స్ మనం డౌన్ 30 ఇయర్స్ తర్వాత చూసుకున్నా కూడా మనకి అవి మెమరీస్ అలా ఉండిపోతాయి అనమాట. సో ఒక మెమరీ బుక్ లా ఉంటుంది యూట్యూబ్ అనిపించింది, అందుకే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో దట్ నేను తర్వాత నా డైలీ లైఫ్ ఇలా ఉండేది, పిల్లలతో నేను ఇలా ఉన్నాను, ఆ టైంలో మేము అక్కడికి వెళ్ళామని చూసుకోవడానికి నాకు మంచిగా ఉంటుంది అనిపించింది, ఒక ఆల్బమ్ లాగా యూట్యూబ్ లో. సో అందుకని నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఓకే, మరి అందరిలాగా పొద్దున్నే లేచాను, దోశలు పిండిలు కలుపుకున్నాను, తిన్నాను, తిరిగాము, ఇట్లాంటి వీడియోస్ సేవ్ అయితే? అలా చేయడం ఏం లేదు, నేను ఆల్రెడీ ఒక మార్నింగ్ రొటీన్ చేశాను, వీకెండ్ రొటీన్ చేశాను, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఏం చేశాను అని, అది కూడా నేను చేస్తాను. నాకు తెలియాలి కదా ఆ టైంలో పిల్లలతో ఎలా ఉండేవాళ్ళము, ఏమేం చేసేదాన్ని నేను, అది కూడా మెమరీయే. సో అలాంటివి కూడా చేస్తాను. బట్ మెయిన్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ నుంచి నాకు ఎలా రెస్పాన్స్ వస్తుందా అని చూడాలి, వాళ్ళు గనక నన్ను ఇలాంటి బ్లాగ్స్ కావాలి అని అడిగితే గనక నేను తప్పకుండా చేస్తాను. అయినా ఇది చాలా మంది సబ్స్క్రైబర్స్ కి ఉండొచ్చు డౌట్, మెయిన్లీ ఆడవాళ్ళకు ఉంటుంది ఇది. నేను పర్సనల్ గా చూశాను సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కానీ లేకపోతే అట్లీస్ట్ మన నియర్ అండ్ ఇయర్ లో వాళ్ళు కానీ కాన్స్టెంట్ గా మెసేజ్ చేస్తున్నారు వెయిట్ రిడక్షన్ ఏదన్నా ఉందా మంచి ఎట్లాగా, ఎందుకంటే దే హావ్ సీన్ యూ ఎక్కడి నుంచి ఎక్కడికి మారావనేది. సో చాలా మంది హై ప్రయారిటీ రిక్వెస్ట్లు అడుగుతున్నారు వెయిట్ రిడక్షన్ కి ఏమన్నా మంచి వీడియో పెట్టు, ఎట్లా చేయాలి, ఎట్లా నువ్వు ఎట్లాగా సన్నబడ్డావు, నువ్వు ఫాలో అయ్యే రొటీన్ ఏంటి, సో ఫుడ్ ఏంటి, డైట్ ఏంటి అనేది. అయినా నువ్వు స్పెసిఫిక్ డైట్ అంటే ఏం ఫాలో అవ్వని నాకు తెలుసు. సో అట్లాంటి వీడియో ఏమన్నా వస్తుందా? యా, అది నా వీడియోస్ లిస్ట్ లో ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్ అని చెప్పొచ్చు. నేను అప్డేట్ చేయాలనుకున్న దాంట్లో ఆ వీడియో ఖచ్చితంగా వస్తుంది, నన్ను చాలా మంది అడిగారు. అండ్ నా వీడియోస్ చూసినట్లయితే మీకు నా ఫస్ట్ వీడియోకి ఇప్పటికీ కూడా వెయిట్ రిడక్షన్ మీకు కనిపిస్తుంది. అండ్ నేను ఏమేమి చేస్తున్నాను, ఎట్లా డైట్ మెయింటైన్ చేస్తాను, అండ్ ఆఫ్టర్ 2 ఇద్దరు కిడ్స్ తర్వాత అంత వెయిట్ రిడక్షన్ కి ఏమేమి స్టెప్స్ తీసుకున్నాను, అవన్నీ కూడా నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. అది చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే నేను 100% నమ్ముతాను మీరు కూడా ఆ చేంజెస్ చూస్తారని. సో తప్పకుండా ఆ వీడియో వస్తుంది, చూస్తూ ఉండండి ఛానల్, నేను ఖచ్చితంగా ఆ వీడియో పెడతాను అండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి అది. ఓకే సరే, సో కామన్ గా అనుకున్న క్వశ్చన్స్ అన్ని అడిగాను నేను ఇప్పటి వరకు గమనించిన అన్ని, అండ్ కొన్ని నా సైడ్ నుంచి కూడా యాడ్ చేశాను, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఇట్లాంటి కామన్ క్వశ్చన్స్ ఉంటే వాళ్ళకి కూడా ఆన్సర్ చేసినట్టు ఉంటుంది కదా నువ్వు అని.
బట్ ఇంకా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే, ఇంకా ఏమన్నా అడగాలన్నా, ఇండివిజువల్ మెసేజెస్ పంపించాలన్నా, ఎట్లా, హౌ డు దే రీచ్ యూ? యా, ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకి అంత రీచ్ లేదు, ఇన్స్టాగ్రామ్ కానీ కమ్యూనిటీ ట్యాబ్ కానీ అవన్నీ నేను యాక్టివేషన్లో లేవు. సో ఎవరైనా కమెంట్ చేసిన వాళ్ళకి నేను ఇండివిజువల్గా రిప్లై చేశాను, మీరు కావాలంటే కమెంట్స్లోకి వెళ్ళి నా రిప్లై కూడా చూడొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ కమ్యూనిటీ ట్యాబ్ కూడా వస్తుంది కాబట్టి నేను ఇంకా యాక్టివ్గా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటుంది. అండ్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను, రోజు వీడియో పోస్ట్ చేయలేకపోవచ్చు బట్ రెగ్యులర్గా నా లైఫ్ అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను, ఏం జరుగుతుంది అని. అండ్ అప్కమింగ్ రెసిపీస్ గానీ వీడియోస్ గురించి కూడా నేను యాక్టివ్ గా అందులో డిస్కస్ చేస్తాను. అలాగే మీరంతా కూడా చూసి ఫాలో అవ్వచ్చు అండ్ కమెంట్ కూడా చేయొచ్చు. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా ఏమన్నా చేయాలనుకుంటే నేను లైవ్ కూడా వద్దాం అనుకుంటున్నాను. బట్ అది మీ సబ్స్క్రైబర్స్ అడిగేదాన్ని బట్టి, ఎవరైనా నన్ను ఆ రిక్వెస్ట్ చేసి ఇలాగా లైవ్ కి రండి అని ఎక్కువ మంది ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే ఒక కామన్ టైం చూసుకుని ఆ టైంలో నేను లైవ్ కి ఖచ్చితంగా వస్తాను. అన్ని క్వశ్చన్స్ కవర్ చేసేసాను నేను. సో లెట్స్ సీ ఇంకా డౌట్స్ ఏమున్నాయో, ఇంకా క్వశ్చన్స్ ఏమొస్తాయో దాన్ని బట్టి అవన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యా, సబ్స్క్రైబర్స్ అందరు కూడా చాలా థ్యాంక్స్, చూస్తూ ఉండండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇంకా మంచి వీడియోస్ పెడతాను, నా ఛానల్ చూస్తూ ఉండండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.